లక్ష్యాసాట్ పేరుతో బుల్లి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిన తెనాలికి చెందిన కొత్తమాసు సాయి దివ్య తాజాగా మరో అంతరిక్ష ప్రయోగం చేశారు. శ్రీహరికోట షార్ కేంద్రం నుండి స్కైరూట్ ఏరోస్పేస్ విజయవంతంగా ప్రయోగించిన ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్లో సాయి దివ్య భాగస్వామ్యం కూడా ఉంది. వాతావరణ అధ్యయనం కోసం రాకెట్ ద్వారా ఉపగ్రహంలోకి పంపిన 3 పేలోడ్స్లో ఒక పేలోడ్ సాయి దివ్య తయారు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ రాకెట్ అంతరిక్షంలో 89.5 కిలోమీటర్ల దూరానికి రీచ్ అయిందన్నారు. విక్రమ్ ఎస్ విజయవంతం కావడంతో రాబోయే రోజుల్లో విక్రమ్ 1 ద్వారా పూర్తిస్థాయి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపే ప్రయత్నాల్లో ఉన్నారన్నారు సాయి దివ్య. వాణిజ్యపరంగా విద్యాపరంగా సూక్ష్మ ఉపగ్రహాలకు తక్కువ ఖర్చుతో తయారు చేసి విద్యాసంస్థలకు అందుబాటులో ఉంచాలనుకుంటున్నట్లు చెప్పారు. 2023 నాటికి ఒక క్యూబ్శాట్ ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్షలోనికి పంపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. అంతరిక్ష ప్రయోగంలో విజయం సాధించిన సాయి దివ్యను కుటుంబ సభ్యులు అభినందించారు. ఎన్స్పేస్ టెక్ అనే సంస్థ ద్వారా నేను దివ్య కురపాటి అండ్ ఇంకొక కోఫౌండర్ కొత్తమాసు రఘురామ్ ఇద్దరం కలిసి ఈ సంస్థ ఎన్స్పేస్ టెక్ని స్థాపించడం జరిగింది. ఇందులో దీని ద్వారా మేము తయారు చేసిన మొదటి ఇది లక్ష్య శాట్ అనేది యూకే నుండి హై ఆల్టిట్యూడ్ బెలూన్ ద్వారా పంపించడం జరిగింది. ఇప్పుడు 2 ప్రయోగంగా మేము నిన్న జరిగిన శ్రీహరికోటలో జరిగిన ప్రైవేట్ రాకెట్ లాంచ్ ఏదైతే ఉందో అది శ్రీహరికోట నుండి ఇస్రో నుండి జరిగిన ప్రయోగం సక్సెస్ అయింది. అది స్కైరూట్ అనే సంస్థ ఆ రాకెట్ని తయారు చేసి నింగిలోకి పంపించింది. దానిలో మొత్తం 3 పేలోడ్స్ ఉన్నాయండి. ఆ 3 పేలోడ్స్లో ఒకటి ఎన్స్పేస్ తరపున నేను తయారు చేసిన లక్ష్యాసాట్ 2, అది ఆ రాకెట్లో పెట్టి 89.5 కిలోమీటర్స్కి పంపించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తర్వాత జరిగే లాంచెస్ ఏదైతే మేము ఇప్పుడైతే సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ ఇది, తర్వాత జరిగే ఆర్బిటల్ ఫ్లైట్లో మేము పెట్టే 1U క్యూబ్ సెట్ అనేది ఎలా స్పేస్లో ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడం మా ముఖ్య ఉద్దేశం.